సుప్రీం హీరో సాయి తేజ్ ప్రస్థానం ఫేమ్ దేవకట్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్ జీ స్టూడియో సమర్పణలో బ్యానర్ పై భగవాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి జూన్ నాలుగున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా రిపబ్లిక్ టీజర్ ని దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు ప్రజాస్వామ్యం వంటి కేవలం ఓటు హక్కు అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం కానీ కట్టకుండా కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం అని సాయి ధర్మ తేజ్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్తో టీజర్ ఆకట్టుకుంటోంది ఈ సందర్భంగా ఈ కాలంలో మన జీవితాల నుంచి రాజకీయాలను వేరు చేయలేం అని జార్జ్ ఆర్వెల్ కొటేషన్ని గుర్తు చేశారు ప్రజలే కాదు సివిల్ సర్వీసెస్ కోర్టులు కూడా ఆ రూల్స్ కింద బానిసల్లానే బ్రతుకుతున్నారు వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే అనే డైలాగ్ ఆలోచింపచేసేలా ఉంది ఇందులో సాయి ధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారి పాత్ర పోషించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది ఆయన నటన మరియు డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి అలానే రమ్యకృష్ణ పవర్ఫుల్ రాజకీయ నాయకురాలు విశాఖ వాణిగా కనిపిస్తోంది ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఎం సుకుమార్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చూస్తున్నారు